ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, అంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, కేంద్రం ఏం చేసింది మా రాష్ట్రం కోసము? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీజీ ఒక డ్రెస్ వేసుకుంటే ఆ విలువ ఏంటి? ఆయన ఖర్చులు ఏమిటి? ఆయన ఎన్ని రాష్ట్రాలు దేశాలు తిరిగి వచ్చారు అవన్నీ మీరు అడగారు. మా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు చెప్తారు తప్ప అవును చేశాడు. బీజేపీ హయాంలో ఏం జరిగింది ఒకప్పుడు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు? ఆయన ఆలోచనతో మేము ఉంటే కదా, ఆయన గెలిస్తే కదా మాకు ఏదో చేసేది మేలు. అమరావతి పని నిలబడిపోతుంది, రాష్ట్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే మొత్తం ఆగిపోతాయి, మీరేమంటారు? అందుకని మేము చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు దీక్ష కోసము ఢిల్లీలో ఆయన 8 గంటల నుండి చేస్తున్నారు ప్రత్యేక హోదా కోసం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చేశారా ఇంతకుముందు? అవునండి, ఇస్తారని ఆశగా ఉండేది, ఆయా కేంద్రం మాకు ఇస్తుందని ఆశగా. ఆయన ఏం చెప్పినారు, ఇస్తాము అని హామీలు ఇచ్చారు. వాళ్ళేం చెప్తున్నారు, మేము హామీ ఇచ్చాము తప్ప మేము చట్టబద్ధంగా మేము వేయలేదని చెప్తున్నారు. ఎందుకు మేమంటే అంత ఇదినా, అంత మేము దిగజారిపోయినామా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు? అందుకని ప్రత్యేక హోదా మాకు కావాలా అని ఈరోజు మేము పోరాడుతున్నాం. ఒక ఆమ్ ఆద్మీ, నేను ఒక టైలర్ మాస్టర్ని, నాకేం అవసరము? నాయుడు ఆయన వస్తేనే మనం బాగుపడతామని మా ఆలోచనలు ఉన్నాయి, మేము ఆలోచిస్తున్నాము. చంద్రబాబు నాయుడు వస్తేనే మా రాష్ట్రం బాగుపడుతుంది. ఇంతకుముందు చేసిన వాళ్ళు ఏం చేశారో మనకు సరిగా తెలియదు. కేంద్రం మాత్రం మాకు మోసం చేసింది. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో మాకు తెలియదు, కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అడిగితే హక్కు ఉంది, మేము ఆయనకే గెలిపించాలని కోరుతున్నాము. అవునండి, చూస్తే కదా వాళ్ళకు తెలిసేది, పోలవరం ప్రాజెక్టు తయారైతుంది, వరల్డ్ రికార్డ్ చేసినారు. కేంద్రం ఎంత పంపించిందో రాయలేదు, చెప్పలేదు. కేంద్రం ఏమంటుంది, మేము ఇచ్చాము. అవునండి, చెప్పండి ఎంత ఇచ్చినారు పోలవరం ప్రాజెక్టు? మేము చూపిస్తే కదా వాళ్ళకి తెలిసేది, అమరావతి చూస్తే కదా వాళ్ళకి తెలిసేది. రైతులకి కేంద్రం ఏం ప్రకటించింది, సంవత్సరానికి 6,000 అంటే ఒక రోజుకి 17 రూపాయలు, ఏమిటండి అన్యాయం ఇది? అంటే మేమంతా దిగిజారిపోయినారా రైతులు? అంటే రైతు రైతే రాజు అని ఆయన అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. జై జవాన్ జై కిసాన్ నారా ఆయన చెప్పినాడు, ఆయన పలికినాడు. అంటే అలాంటి వాళ్ళకి 17 రూపాయలు ఇస్తుంది కేంద్రము, సిగ్గు లేదా వాళ్ళకి? సిగ్గు రాదా 17 రూపాయలు? వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము ఇచ్చింది ఏదో ప్రయోజనం వస్తుంది, ఏదో పనికి వస్తుందని చెప్తారు తప్ప 17 రూపాయలు ఏం పనికి వస్తుంది? ఈరోజు బయట పోతే 10 రూపాయలు టీ అండి. రైతుకు అంత అన్యాయం చేస్తారా కేంద్రం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేకపోతే అప్పుడు మేము అడిగే హక్కు ఉంటుంది. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు తెస్తేనే మా రాష్ట్రం బాగుపడుతుందని మా ఆలోచన అండి. రాజనీతి పరంగా ఇప్పుడు పాలిటికల్ గేమ్స్ వేరేది ఉంటాయి, ప్రతి ఒక్కరు ఆలోచన వేరే వేరే ఉంటుంది, ప్రతి ఒక్కరు ఆలోచించేది వేరేది ఉంటుంది. ఇప్పుడు అనుభవం ఉన్న వాళ్ళకి మేము గెలిపిస్తే ఏదో మేము బాగుపడతామని ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తారో ఏం చెయ్యారో అని చెప్పలేము. ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి బాగుపడుతుంది, లేదు పెండింగ్ అవుతుంది. ఒక రాష్ట్రంకి ఎన్నో మేలు చేసినాడు. ఇంతకుముందు ఆయన హైదరాబాద్ని హైటెక్ చేయాలని అప్పుడు చేశారు, మాకు ఇప్పుడు తెలంగాణ అయిపోయింది, మాకు మహారాష్ట్రం ఇప్పుడు బాగుపడాలంటే ఎవరు రావాలంటే అనుభవం ఉన్న మనిషి ఉంటేనే మా రాష్ట్రం బాగుపడుతుంది. కొత్త మనిషి ఇప్పుడు చాలామంది అంటారు, పవన్జీ వస్తారు, జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఇప్పుడు వీళ్ళకు అనుభవం ఉందా రాజనీతిలో? లేదు. అంత అనుభవం ఉన్న వాళ్ళు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు పోరాడుతున్నారు కదా, ఆయనకు ఎవరు సహకరించినారు? ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు సహకరిస్తున్నారు? ఢిల్లీలో ఇప్పుడు ఆయన పోయినారు, 12 లక్షలు ఖర్చు పెట్టినారు, 70 లక్షలు కోట్లు ఖర్చు పెట్టినారని చెప్తున్నారు. అంటే మన సొమ్మే కదా, కేంద్రం డబ్బు కాదు ఇది, మన డబ్బే ఖర్చు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే ప్రజల కోసం, మాకు హోదా కావాలని ఆయన అభిప్రాయం. ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తే మాకు హోదా వస్తుందా? రాదు. ఇంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఏదో పోరాడి మాకు హోదా తగ్గిస్తాడని మా అభిప్రాయం, అనుభవం ఉన్న మనిషిని. వేరేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు శత్రువు కాదు, పవన్ గారు మాకు శత్రువు కాదు. మేమేమంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రే చేయగలడు. మాకు మేము చిన్నప్పటి నుంచి చూసినాము, 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి మీనాక్షి నాయుడు గారు. ఆయన తెలుగుదేశంలో వచ్చినప్పటి నుండి ఇంతవరకు ఏ పార్టీని మారలేదు, అదోని డెవలప్మెంట్ చేసే స్తోమత ఆయనకు ఉంది. మీనాక్షి నాయుడు కూడా చేయగలరు, ఆయన లేకున్నా కూడా ఎంతో మందిని సహాయం చేశారు. ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తే సహాయం చేస్తారని నాకు నా మనసు అంటుంది. ఆయన చాలా పేదవాళ్ళు ఎవరు పోయినా ఆయన వాళ్ళని సహకరిస్తారు, మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నారు. మీనాక్షి నాయుడు పట్టించుకుంటున్నారు, మనం అక్కడ ఏం పోలేదు, ఇక్కడే మనకు దగ్గరలో ఉన్నారు, మనం పోతాం. ఆయన చేస్తున్నాడు, మీనాక్షి నాయుడు గారు. ఆయన వస్తేనే మా ఆధునిక డెవలప్మెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.